हाई फ्रेंड्स, वेलकम टू टीएस एजुकेशन। तेलंगाना हाईकोर्ट जैल शाखा उद्योग इंदो डीईओ पोस्ट अंटे डेटा एंट्री ऑपरेटर पोस्ट 122, ड्राइवर पोस्ट 25, इतर पोस्ट 82, इला अन्नी शाखल की संबंधी पोस्ट तेलंगाना गवर्नमेंट भर्ती की ग्रीन सिग्नल जरिगिंदि। स्टेट गौट जॉब्स इनफॉर्मेशन लेटेस्ट अपडेट अंदिस्तू उंटानु फ्रेंड्स। अयिते इंदुलो डेटा एंट्री ऑपरेटर पोस्ट की अलागे ड्राइवर पोस्ट इतर पोस्ट इवन्नी कूडा प्रभुत्व आर्थिक शाख नुंचि निन्न ग्रीन सिग्नल रावडं जरिगिंदि। काबट्टि तेलंगाणा हाईकोर्ट जैल शाखलो ई उद्योगालु अलागे मिगिलिन शाखल्लो कूडा ई उद्योगाल भर्तीकि మనకి నోటిఫికేషన్ అయితే రేపు లేదా ఎల్లుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి ఫ్రెండ్స్, వెంటనే మీ ఫ్రెండ్స్ అందరికి తెలియజేయండి। మీరు కూడా అర్హత కలిగిన వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, టాపిక్ లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి। ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం। అవుట్ సోర్సింగ్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్। అయితే ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా పలు శాఖల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల నియమానికి అనుమతిస్తూ ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది। అయితే ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్లు 3, అలాగే హెల్త్ అసిస్టెంట్లు 3కి భర్తీకి జైలు శాఖ అనుమతి ఇచ్చింది। అయితే ఇక్కడ చూడండి, డేటా ఎంట్రీ ఆపరేటర్కి అలాగే మనకి జైలు శాఖకి సంబంధించి, అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్లు అలాగే హెల్త్ అసిస్టెంట్ వీళ్ళు ఆ మూడు పోస్టులు, ఈ మూడు పోస్టులు, ఆరు పోస్టులు కూడా జైల శాఖకి సంబంధించినటువంటిది అనమాట, అవుట్సోర్సింగ్ పద్ధతిలో। అలాగే వివిధ విభాగాల్లో ఎన్నికల విధుల కోసం 119 మంది డేటా ఆపరేటర్లను నియామకాలకు సాధారణ పరిపాలన శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది। అయితే ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే సిబ్బంది నియామకానికి కూడా ఆరోగ్య శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది। అలాగే హైకోర్టులో 25 మంది డ్రైవర్ల భర్తీకి హోమ్ శాఖకు అనుమతులు మంజూరు చేసిందన్నమాట। అయితే ఇవన్నీ మనం చూసినట్టయితే ఇక్కడ వివిధ కేటగిరీలకి వివిధ రకాల అర్హతలు ఉంటాయి। ఇక్కడ జైలు శాఖలో ముఖ్యంగా హైకోర్టులో 25 మంది డ్రైవర్ల భర్తీకి హోమ్ శాఖ అనుమతి మంజూరు చేయడం అంటే అక్కడ డ్రైవింగ్ వచ్చి ఉండాలి, అలాగే ప్రభుత్వ వైద్యశాలలకు సంబంధించిన వాటికి అర్హత కలిగి ఉండాలి, జైలు శాఖల్లో ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్లకు ఆ అర్హత కలిగి ఉండాలి, ఎన్నికల విధుల కోసం 119 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు మాత్రం ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫికేషన్ అడుగుతాడు, డ్రైవర్లకు మాత్రం 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అడిగే అవకాశం ఉంది, అలాగే హెల్త్ అసిస్టెంట్లకు కూడా ఆయా కేటగిరీకి సంబంధించినటువంటి అర్హత మాత్రం డిగ్రీ స్థాయిలో అడిగే అవకాశం ఉంది। కాబట్టి ఫ్రెండ్స్, రేపు లేదా ఈ 1 వీక్లో మాత్రం దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది। కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోబాకండి। అవుట్సోర్సింగ్ పోస్టులే కదా అని చెప్పేసి మనం నిర్లక్ష్యం చేయొద్దు। అవుట్సోర్సింగ్ పోస్టులే తర్వాత కాలంలో క్రమబద్ధీకరించినటువంటి సందర్భాలు కూడా ఉండొచ్చు। అయితే మనకి ఇవే తర్వాత కాంట్రాక్ట్ పద్ధతులకు మారి కాంట్రాక్ట్ పద్ధతి కనుక మనకి ఆటోమేటిక్గా వచ్చేసినట్టయితే ఇది కూడా మనకి రెగ్యులర్ పద్ధతిలోకి మారే అవకాశాలు ఉంటాయి। కాబట్టి అవుట్సోర్సింగ్ పోస్టులు భర్తీ అయినా కూడా మనకి మంచి పే స్కేల్ ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోబాకండి। మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేయండి। ఫ్రెండ్స్, ఓకే, ఖచ్చితంగా అప్లై చేసుకోండి। ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ। మరో తాజా సమాచారంతో మళ్ళీ